ఎలా స్నేహ ఏమైపోయావు మీ ప్రాజెక్ట్ విషయంలో మీకు ఏమైనా హెల్ప్ కావాల్సి వస్తే నన్ను అడగండి నేను మీకు హెల్ప్ చేస్తాను వన్ సెకండ్ ఎస్ తెల్ల చీర కట్టుకుని ఇంట్లో ఏడుస్తూ కూర్చోవలసిన విధవకి బంగారం లాంటి సంబంధం దొరికేసింది. ఇక మీకే బాగానే ఉంటారు. కథంచిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానా ద్రక్షస్యంతం మనసున్న కోర్కెలు వంచన చేరితే సుందర కాండలి చీకటి కమ్మినా వెలుగై సుందర కాండ తమ్ముడు పోలీస్ ఇన్స్పెక్టర్, బాగా డబ్బులున్నాయి కాబట్టి వాడితో మీ మనవరాలి పెళ్లి జరిపిస్తే ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోవచ్చని ప్లాన్ చేశారు కదా. ఆల్రెడీ తల్లి పిల్లల్ని పంపించారు, వాళ్ళని పలకరించడానికి రాకపోకలు మొదలెడతారు. మన మధ్య సంబంధం కలిసిపోయింది, ఇక మనమంతా ఒకటే. వేరే ఇంట్లో ఉండడం ఎందుకని ఇక్కడే సెటిల్ అయిపోతారు. అదే కదా మీ ప్లాను? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. మీరు ఇంట్లోకి రావడం కాదు కదా, మీ నీడ కూడా ఈ ఇంటి మీద పడడానికి వీల్లేదు. నువ్వేంటే కాఫీ తీసుకొచ్చావు? పుట్టింటి వాళ్ళకి మర్యాదలు చేస్తున్నావా? అసలు వాళ్ళు ఇంటికి రావడానికే వీల్లేదు, వచ్చిన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. పొమ్మని చెప్పు. వదిన గారు, పొమ్మని చెప్పు. అమ్మమ్మ,
నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నన్ను పొమ్మని చెప్పారు గాని నిన్ను పొమ్మని చెప్పలేదుగా. ఎడవుకో, నువ్వు సంతోషంగా ఉంటే చాలమ్మా. ఈ అవమానాలు ఏవి మమ్మల్ని బాధించవమ్మా. తీసుకో. మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. కానీ స్వాతిని తిట్టకండి. ఏదో కోట్ల కొద్ది సారి తీసుకొచ్చి ఇచ్చినట్టు ఈ చవకబారు పళ్ళు తీసుకొచ్చిచ్చి ప్రేమ వలకబోస్తోంది. ప్లాన్ ఇంకా రెడీ అయిపోయింది. ఈరోజు మీకు ఈమెయిల్ పంపిస్తున్నాను. మీరు ఎంత తొందరగా అప్రూవల్ చేస్తే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి, ఉంటాను. ఏమిటమ్మా రమ్మన్నట్ట? చాలాసేపటి నుంచి మీకోసం చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? మా గురువు గారింటికి వెళ్ళానమ్మా. అదే భాస్కర్రావు గారింటికి. ఓకే, చాలా సంతోషం. భాస్కర్రావు గారింటికి ఎందుకు వెళ్ళావు అని అడగలేదేంటమ్మా? మీకెన్నో పనులుంటాయి రాఘవయ్య గారు, అవన్నీ నాకు చెప్పాల్సిన అవసరం మీకూ లేదు, తెలుసుకోవాల్సిన అవసరం నాకూ లేదు. కాకపోతే మీరెప్పుడైనా బయటికి వెళితే నాతో ఒక మాట చెప్పి వెళితే బావుంటుంది. మీరు చెప్పింది నిజమేనమ్మా. వేరే ఏ విషయమైనా అయితే మీరు తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయం మీకు సంబంధించిన విషయం. మీరు చెప్పింది నిజమేనమ్మా. వేరే ఏ విషయమైనా అయితే మీరు తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ విషయం మీకు సంబంధించిన విషయం. అందుకని తప్పకుండా తెలుసుకోవాలమ్మా. నాకు సంబంధించిన విషయమా? అవునమ్మా. నిన్న మధ్యాహ్నం భోజనాలు మా భాస్కర్రావు గారి అల్లుడు కృష్ణ తీసుకొచ్చాడు. అతనికి మీరే స్నేహని అనుమానం వచ్చిందట. అందుకని నన్ను పిలిపించి, నువ్వు స్నేహ పక్కనే ఉంటున్నావు కదా, నీకు ఈ విషయం తెలియకుండా ఉంటుందా అని నా మీద ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించారమ్మా. నాలాగే ఇంకో అమ్మాయి ఉండడమేంటి, ఆ అమ్మాయి చనిపోవడమేంటి, అదే ప్లేస్కి నేను రావడమేంటి? ప్రతిసారి నన్ను స్నేహం అంటుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది రాఘవయ్య గారు. అది సరే, ఇంతకీ మీరేమన్నారు? నేను మాత్రం ఏమంటానమ్మా, ఇన్నాళ్ళ నుంచి నేను మీ పక్కనే ఉంటున్నాను, మీరు నాతో
నేను స్నేహ కాదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. అలాంటప్పుడు నేను మాత్రం వాళ్ళతో ఎలా చెప్తానమ్మా? అందుకే నేను నా కూతురు మీద ప్రమాణం చేసి మీరు కాదు అని చెప్పేశానమ్మా. మంచి పని చేశారు. ఇక నుంచి అయినా నేనే వాళ్ళ స్నేహాన్ని అనుకోవడం మానేస్తారు. అందుకే కదమ్మా చనిపోయిన నా కూతురు మీద ప్రమాణం చేశాను. ఒకవేళ నేను చెప్పింది నిజమేననుకో, ఏ సమస్య లేదు. ఎలాగో నా కూతురు చనిపోయింది కదా. ఇంకా ఏమవుతుంది? ఏమీ కాదమ్మా. హలో. హలో, భానుమతి గారు ఉన్నారా బాబు? మామూలురండి. ఎవరు మాట్లాడేది? నేను ప్రియా ఆంటీని మాట్లాడుతున్నాను బాబు. ఓ, ఆంటీ మీరా? మామ్ చెల్లెలి వీసా గురించి ముంబైకి వెళ్లారు. ఇది నా అర్జెంట్ విషయం ఆంటీ. అంత అర్జెంట్ విషయం ఏం లేదు బాబు. నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేక మీ అమ్మగారికి చెబుదామని ఫోన్ చేశాను. సరే, తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైందండి? ఏదైనా ప్రాబ్లం అంటే చెప్పండి. ప్రాబ్లం అంటే ఏమని చెప్పమంటావు బాబు? నీ జీవితంతో ఆడుకున్న ఆ కుటుంబమే నా తమ్ముడి జీవితంతోనూ ఆడుకుంటున్నారు. నా తమ్ముడిని అమాయకుడిని చేసి ఆ ముగుడు సచ్చిన దానితో పెళ్లి చేశారు. ఎవరితో ఆంటీ? ఓ స్వాతితో. వాట్? నా తమ్ముడి పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా బాబు? ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయి. చివరికి మీ చెల్లెల్ని ఇస్తామని మీ అమ్మగారు కూడా చెప్పారు. ఇవన్నీ కాదని వాళ్ల మాయలో పడ్డాడు. నమ్మలేకపోతున్నాను ఆంటీ. స్వాతి గురించి తెలిసి కూడా ఆర్య పెళ్లి చేసుకున్నాడా? ఆంటీ, పెళ్లికి ముందు స్వాతి రాజేష్తో తిరిగింది కదా. అటువంటి ఒక అమ్మాయి మీ ఇంటికే కోడలుగా వస్తుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. షట్. ఈ విషయాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. మీరెలా తట్టుకోగలుగుతున్నారా అండి? ఐ ఫీల్ పిటీ ఫర్ యూ ఆంటీ. ఓన్లీ ఆంటీ, ఆర్య ఎలాగో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? అడ్జస్ట్ అయిపోవడమే. నేను చెప్పిందంతా మనసులో పెట్టుకొని పాపం స్వాతిని మాత్రం ఎలాంటి ఇబ్బందులకి గురి చేయకండి. నువ్వెంత మంచివాడివి బాబు. ఆ
ఆ కుటుంబం వల్ల నువ్వెంత నష్టపోయినా ఆ కుటుంబంలోని మనుషుల్ని బాధ పెట్టకూడదని అనుకుంటున్నావు. నిజంగా నీది ఎంత మంచి మనసు బాబు. థాంక్ యూ ఆంటీ. సరే ఉంటాను. అమ్మ వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు. అలాగే ఆంటీ. స్వాతి మేడం మనం డ్యామ్ కట్టబోతున్నాం కదా, అది కట్టకూడదని ఆ ఊరు వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు మేడం. వాళ్ళని లోపలికి పంపించండి మేడం. అందరూ లోకల్ పీపుల్ మేడం, మనుషులే కదా. అవును మేడం. రమ్మని చెప్పండి. అలాగే మేడం. ఎందుకు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు? మేం గొడవ చేస్తున్నావా? మీరే మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మా స్థలాన్ని కబ్జా చేసి డ్యామ్ కట్టాలనుకుంటున్నారు. మీరు డ్యామ్ కట్టడం వల్ల ఎంతమంది వీధుల పాలవుతారో తెలుసా? ఈ డ్యామ్ కట్టడానికి వీల్లేదు. చూడండి, మేమీ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేది మీలాంటి ఎంతో మందికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చడానికే. అలాంటిది మీరు నిరాశ్రయులైతే పట్టించుకోకుండా ఎలా ఉంటామనుకుంటున్నారు? మీకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తాను. నష్టపరిహారం అని చెప్పి 1000-2000 చెదుల పెట్టి పంపించేస్తారు అంతే కదా? మాకు మీ నష్టపరిహారాలు ఏమీ అవసరం లేదు. చెప్పేది పూర్తిగా వినండియ్యా. నష్టపరిహారం అంటే ఒట్టి డబ్బులు కాదు. ఇల్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి వేరే చోట మంచి ఇల్లు కట్టిస్తాం. అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతేకాకుండా హాస్పిటల్, స్కూల్ అన్నీ కట్టిస్తాం. ఇవన్నీ డ్యామ్ కన్స్ట్రక్షన్తో పాటు సమానంగా జరుగుతాయి.
మీరు కొత్త ఇళ్ళలోకి వెళ్ళాకే రిజర్వాయర్ లోకి నీరు చేరుతుంది. ఓకే, ఇవన్నీ మేము రెడీ చేసాం అనే దానికి ఆధారం మీరే చూడొచ్చు. అక్కడ చూశారుగా, సరిగా ఇవన్నీ మీకు ముందే చెప్పాలనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు మీ అందరికీ ఓకేనా? మీరు ఇన్ని వరాలిస్తుంటే ఎలా కాదంటాం మేడం. ఇప్పుడు మా పూర్తి సహకారం మీకు ఉంటుంది మేడం. మీకేం కావాలి? ఒక ప్రశ్నకు సమాధానం కావాలి, చెప్తారా? అడగండి. నేను చీరలు ఇస్త్రీ చేస్తాను, సూట్లు ఇస్త్రీ చేస్తాను. తేడా బట్టల్లో ఉంటుంది, కానీ ఆ బట్టలు మార్చినంత మాత్రాన మనుషుల్లో తేడా రాదమ్మా. మీరెంత సూటు వేసుకుని పేరు మార్చుకున్నా మా స్నేహమ్మ కాకుండా పోరమ్మా. నిజం చెప్పండి, మీరు మా స్నేహమ్మే కదూ? అవును, మీరు మా స్నేహమ్మ గారే. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళండి. మీరు మా స్నేహమ్మ గారే, నిజం చెప్పండి అమ్మా. మీరు మా స్నేహమ్మ గారే, నిజం చెప్పండి అమ్మా. నన్ను గెంటే ఇద్దమ్మా అమ్మా. Advertisements, please contact Sprint Telefilms Private Limited.